అర్థం చేసుకోండి. ఆగాలి సార్, ప్లీజ్ ఆగాలి. రెండు ఆగు అనిల్ అప్న. ఉండేది 50 మంది నిలబడుకుంటే గౌరవంగా అంతా కనబడిపోవచ్చు కదా. దొంగ ఓట్లు అరికట్టాలని దీంతో నేను ఈ రోజు నారా వారిపల్లిలో దీక్ష కూర్చున్నాను. చంద్రబాబు నాయుడు అఖండ విజయంతో గెలిపించాలని ఒక కాన్సెప్ట్ నేను ఈ రోజు చంద్రబాబు నాయుడు నేటివ్ ప్లేస్ లో పుట్టినరోజు లో నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. చూడొచ్చు ఇప్పుడు 175 సరే సార్ మీరు లేదు చెప్తాను.
అండ్ ఖచ్చితంగా ఈ సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్కి మంచి రోజు రావాలని మనందరం కోరుకుంటాం, మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. రాష్ట్ర ప్రజలకి మా విన్నపత ఏంటంటే, మీరు వాస్తవాల్ని గమనించి మీ విలువైన ఓటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, మీకోసం పనిచేసే నాయకుడికి అలాగే పనిచేసే ప్రభుత్వాలకి ఓటేయమని మేము కోరుకుంటున్నాం. ఇక మీద అందరికీ రోజు సంక్రాంతి పండుగ, ఎందుకు వచ్చే ఎలక్షన్లు వస్తున్నాయి, ఇక్కడి నుంచి మంచి సంవత్సరం ఎలక్షన్లు వస్తున్నాయి. విధంగా చాలా రాష్ట్ర ప్రజలు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ముందుట తప్పకుండా మన తెలుగు రాష్ట్రాలన్నీ బాగుపడుతుంది, మంచి పండుగలు చేసుకుందాం మనందరం. మన తెలుగు వారందరికీ సంక్రాంతి అండ్ భోగి శుభాకాంక్షలు అండి. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. హ్యాపీ సంక్రాంతి తెలుగు వారికి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి తెలుగుదేశం.